రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 41వ వార్డు కార్పొరేటర్ గొండపు నాగేశ్వర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేశారు. అనంతరం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసి వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ 4 ఏళ్లలో ఇచ్చిన హామీలు 98% పైబడి అమలు చేశారని, ప్రతి పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా కులం మతం పార్టీ ప్రాంతం వర్గం చూడకుండా సంక్షేమ అభివృద్ధితో పనిచేస్తున్నారని తెలియజేశారు. మళ్ళీ చంద్రబాబు రాష్ట్రం మీద పడి తమ ప్రభుత్వాన్ని గెలిపించండి అని మాయమాటలతో అంకెలు గారెడీలు చూపిస్తూ పిట్టల దూర డైలాగులతో ప్రజలను మోసం చేయడానికి తయారవుతున్నారని, అది నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని ఆయన వెల్లడించారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపటి నుండి 5వ సంవత్సరం అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో నవరత్నాలు కానీ అలాగే అనేక సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఈ 4 సంవత్సరాలు కూడా మాట తప్పకుండా మనం చెప్పకుండా అన్నీ కూడా ప్రతి పేద పేదలకు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడంటే ఏదైనా చేస్తారు. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం చేసే చెప్పండి, దోచుకోవడం తినడం తప్ప ఏం చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఇంటికి నేరుగా వెళ్ళే విధంగా చేయడం జరిగింది. అలాగే పెన్షన్ విషయం, పెన్షన్ గతంలో పెన్షన్ తీసుకోవాలంటే 3-4 రోజులు కూడా పట్టింది. లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనం మీద ఎన్నో రాత్రులు కూడా అది జాగ్రత్త చేసే రోజులు కూడా గతంలో మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడలేదు కానీ కానివ్వండి, సూర్యుడు ఉదయించక ముందే ప్రతి వాలంటీర్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగోలేదు, మళ్ళీ మా ప్రభుత్వం గెలిపించండి, అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని జగన్ మన చంద్రబాబు నాయుడు ఊరు పెట్టుల ద్వారా కొమ్మ దాసులు ఏ విధంగా ప్రసారం చేస్తారో ఆ విధంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పనిచేస్తున్నాడు, మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రసారం చేశాడు. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు అందరూ ఎన్నో వరాలు ఇచ్చేస్తారని తలబుల్లి మాటలు చెప్తున్నాడు. అంటే అంకిల్ గారి ద్వారా ఆయన చెప్తున్నాడు, ఆడ ఎవరికి ఆడవాళ్ళకి 1500 ఇచ్చేస్తాం, రైతులకు 20000 ఇచ్చేస్తాం, ప్రతి చిల్లర చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉందో అన్ని 15000 ఇస్తాం, ఆడవాళ్ళు ఎంతమంది ఉందో అన్ని 1500 ఇస్తాం, గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చేస్తాం. మరి అందరు మరి అప్పుడు శ్రీలంక అయిపోతాను వ్యక్తి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం బొబ్బర్లంక అవుతుందా ఆయన చేసిన పనులకి? కానీ అన్ని అబద్ధాలు. అంటే అధికారం చేతిలో రాబెట్టుకోవడానికి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఈ మాటలన్నీ పంపటమాటలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు ప్రతి ఏదో తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రజలెవరు కూడా ఇది నమ్మే స్థితిలో లేరు. మళ్ళీ రానున్న 2024లో మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజలందరూ చేస్తారు. ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అందరూ గెలిపించి మళ్ళీ కంటిన్యూగా ఇదే సంక్షేమ పథకాలతో మన ప్రభుత్వం సశస్యామలంగా ఇంకా 30 సంవత్సరాల వరకు మన జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉండాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.